సాగర్ వేమల ఘాట్ ప్రాంతానికి చాలా సార్లు నువ్వు ఈడుకొస్తావా నువ్వు ఆడుకొస్తావా అని అడుగుతున్నారు. ఈడుకొస్తావా ఆడుకొస్తావా కాదు, ఏటికట్ట కిష్టాపూర్కైనా వేమల ఘాట్కైనా మల్లన్న సాగర్కైనా రంగనాయక సాగర్కైనా కొండ పోచమ్మకైనా నేను వస్తా, సెక్యూరిటీ లేకుండా వస్తా. సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్కు రమ్మన్నా వస్తా, గజ్వేల్లో కట్టిన కొండ పోచమ్మకైనా వస్తా, వేమల ఘాట్ ఏటిగడ్డ కిష్టాపూర్లో రోజుల కొద్ది నేను దీక్షలు చేసిన ఆ రోజు వేమల ఘాట్కైనా వస్తా, ఎక్కడికైనా నేను వస్తా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ప్రాంతానికి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా రేవంత్ రెడ్డిగా నేను వస్తా, మీరు రండి, రచ్చబండ నిర్వహిద్దాము. మీరు ఎట్లాంటి దుర్మార్గం ఆ 10 సంవత్సరాలల్లో చేసినో, మీకు ఓట్లేసిన పాపానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు, నీ నియోజకవర్గానికి నేను వస్తా, ఇద్దరం వెళ్ళి కూర్చుందాం ప్రజలతోని, రచ్చకట్ట మీద కూర్చుందాం, మర్రి చెట్టు కింద కూర్చుందాం, యాప చెట్టు ఉంటే కూర్చుందాం, ప్రజల్ని అడుగుదాం గతంలో మీరేం చేసినారు, భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం ప్రజలతో చర్చిద్దాం. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఈ ప్రజలిచ్చిన బాధ్యత ఇది. ఈ ప్రజలిచ్చిన బాధ్యతతోటి కొన్ని మంచి పనులు చేయడం ద్వారా, ఈ మంచి పనులు 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా ఈ నగరం ఉన్నంత కాలం శాశ్వతంగా ఉంచాలి, ఉండాలన్న బలమైన ఆకాంక్షతోని ఈరోజు మా ప్రభుత్వము మూసి పునరుజ్జీవన కార్యక్రమానికి బాధ్యత తీసుకున్నది. ఇది మూసి సుందరీకరణ కాదు. కొంతమంది వ్యక్తులు నెత్తి మీద దుబాయ్ పోయి జుట్లు నాటేయించుకున్న అట్లాంటి కార్యక్రమం కాదు ఇది. ఇది స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో మగ్గిపోతున్న పేదలకు దోమలు, విషము, కలుషితమైన ఆహారము, కలుషితమైన నీళ్లు, చదువు లేక పిల్లలకు ఉపాధి ఉద్యోగాలు దొరక్క మమ్మల్ని ఆదుకునే వారే లేరా రామచంద్ర అని తలుచుకుంటున్న సందర్భంలో ఈ ప్రభుత్వము ఒక మంచి ఆలోచనతోటి హైదరాబాదు నగరం, ఏ నగరానికి కూడా ఇంత అద్భుతమైన అవకాశం లేదు. నగరం మధ్య నుంచి నది ప్రవహించే నగరం ఈ దేశంలోనే లేదు, ప్రపంచంలో కొన్ని దేశాలలో ఉన్నాయి. ఈ దేశంలోనే నగరంలో మధ్యలో నుంచి నదీ ప్రవాహం ఉన్న నగరమే లేదు. అట్లాంటి నగరం హైదరాబాద్కు ఉంది. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నేను ఒక మాట అంటాడు, ఎటకారం ఎక్కువైంది ఆయనకు. ఏమంటాడు, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు, ఇంకా కుర్చీలో కూర్చున్నాక కూడా ఆ గౌరవం లేదు ఆయనకు. ఆయన అంటాడు కేటీఆర్ పోయి 3 నెలలు ఉంటే బాగుండు కదా మూసి మీద అంటాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్న పాప ఆయనకు తెలియదు, ఆయనకు తెలియదు. ఇవాళ ఒక్కసారి మూసి దగ్గర ఉంటున్న వాళ్ళు ఏమంటుర్రో విను. వాళ్ళు ఏమంటారు అన్న, మేము ఇక్కడ 60 ఏళ్ళకి ఎంచి ఉంటున్నాం, 70 ఏళ్ళకి ఎంచి ఉంటున్నాం, మా పిల్ల పాపలు ఇక్కడనే ఉన్నారు, మేము కొనుక్కున్నాం ఈ ఆస్తులు, ఈఎంఐలు ఉన్నాయి, ఇంకా కట్టేది ఇంక 20 ఏళ్ళు కట్టేది ఉన్నది. మొన్న ఒక అమ్మాయి, చైతన్యపురి అమ్మాయి, ప్రెగ్నెంట్ లేడీ, ఆమె చెప్తుంది అన్న నాకు పెళ్ళై 1 ఇయర్ అయింది, ఇప్పుడు నేను 7-8 నెలలు కడుపుతోనున్నా, నేను 2048 దాకా నాకు బ్యాంక్ ఒప్పందం ఉంది, ఈఎంఐలు కట్టేది ఉంది, ఇలా నా ఇల్లు కూలగొడతా అంటే నేను ఏడుకోవాలన్నా, నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఏడుకోవాలి నేను. ఆ ఈఎంఐ ఎవడు కడతాడు, నేను కట్టిన రిజిస్ట్రేషన్ పైసలు ఎవడు వాపసిస్తాడు, మరి నేను బిల్డర్ కట్టిన వాడు మంచిగానే ఉన్నాడు, వీడు మంచిగానే ఉన్నాడు, మధ్యలో నేను ఎక్కడ తావాలి, నా పిల్లల సంగతి ఏంది, పుట్టబోయే పిల్లల గురించి నాకు ఫికర్ అవుతుందని చెప్పి అమ్మాయి ఏడుస్తుంటే ఎవడు చెప్తాడు సమాధానం? నాకు అర్థం కాదు. ఈ ఎటకారాలు చెప్తాయా సమాధానాలు? రేవంత్ రెడ్డి అంటాడు 3 నెలలు పోయి నువ్వు అండి ఉండు అక్కడ అంటాడు. నేను అంటున్నా 40-50 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళు, వాళ్ళు మేము సంతోషంగా ఉన్నాం, మమ్మల్ని నిలగొట్టకరా నాయన, మమ్మల్ని ఇక్కడనే ఏడ్చిపెట్టు, మేము బాగానే ఉన్నామని చెప్తుంటే మమ్మల్ని పోయి 3 నెలలు ఉండమంటాడు. 3 నెలలు కాకపోతే 3 ఏళ్ళుంటా, 3 నెలలు కాకపోతే 3 ఏళ్ళుంటా, మేము చిన్నప్పుడు కూడా ఉన్నామాడా. రేవంత్ రెడ్డికి పాపం తెలియదు, మా వాళ్ళు కూడా చాలా మంది చెప్పలే ఎప్పుడు. నేను మేము చిన్నప్పుడు కొన్ని రోజులు నింబోలడ్డలు ఉన్నా, నేను ఎక్కువ దూరం కాదు మూసీకి పక్కకే నింబోలడ్డలు ఉన్నా, ఇంకోటి మోజంజాయి మార్కెట్ పక్కక మయూరి అని, మయూరి సినిమా మయూరి హోటల్ అని ఉంటుంది విక్రాంత్ టాకీస్ వెనుక, అక్కడ కూడా ఉన్నా, అది కూడా మూసీకి పెద్ద దూరం ఏం కాదు. మేము మూసీ మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. కొత్తగా రేవంత్ రెడ్డి నాకు నేర్పించేది ఏం లేదు, ఆయన అంటే మహబూబ్నగర్కి నుంచి వచ్చిండేమో, నేను ఇక్కడ పెరిగినోనే ఇక్కడ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ గురించి నాకు అంత తెలుసు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, నీకు పైసలు కావాలంటే తల ఆయన చెందాలేసి ఇస్తాం, ఢిల్లీకి పంపుకొని కురిసి కాపాడుకో, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ పేదోళ్ళ కడుపు మీద కొట్టి ఏదో నా డ్రీమ్ ప్రాజెక్టు, నా షోకుల కోసం, నా గొప్పతనం కోసం, నేనేందో చెప్పినాను ఉద్ధరించడం కోసం చేస్తా అంటే మంచిది కాదు. ఆఖరి మాట నేను ఒక్కటి మాత్రం మీకు చెప్తా, మేము మూసి ఉత్తగాన ఆశామాషిగా చేయలేం,
సుధీర్ రెడ్డి గారిని నేను స్వయంగా రిక్వెస్ట్ చేస్తే అహ్మదాబాద్ వైపు చూసి వచ్చిండు సాబర్మతి సాబర్మతి మీద అక్కడ కూడా ప్రాజెక్ట్ చేశారు 7000 కోట్లలో అయిపోయింది ప్రాజెక్ట్ కాబట్టి అది 13 14 కిలోమీటర్ల ప్రాజెక్ట్ సరే దానికి 3 రెట్లు వేసుకో మనం 3 ఇంతల పెద్దగున్నాం కాబట్టి 3 రెట్లు వేసుకో ఇయాలటి మార్కెట్ రేట్ వేసుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకో 25000 కరోడ్లు అయిపోతది 25000 కోట్లలో అయిపోతది అన్నిటికి మించి ఇంకొక మాట చెప్తా రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని బడే బాయ్ అంటుండు పెద్దన్న అంటుండు మరి వాళ్ళ పెద్దన్న ఏం చేస్తుండో అది కూడా చూసుకోవాలి పెద్దన్న ఏం చేస్తుండంటే నమామి గంగే అనే ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టిండు నరేంద్ర మోడీ గారు గంగా ప్రక్షాళన కోసం మొదలు పెట్టిండు మంచి పని తప్పంటలేదు గంగా నది మొత్తం 2400 కిలోమీటర్ల పొడవులో నమామి గంగే అనే ప్రాజెక్ట్ అందులో కూడా ఎస్టీపీలు ఉన్నాయి అక్కడక్కడ పార్కులు ఉన్నాయి సేమ్ రేవంత్ రెడ్డి చెప్పినట్టే అక్కడక్కడ కొన్ని మంచి కార్యక్రమాలు ఉన్నాయి మోడీ గారి ప్రభుత్వం ఏం చెప్తుందంటే నమామి గంగే కోసం 2400 కిలోమీటర్ల కోసం 40000 కోట్లు సరిపోతాయి అని చెప్తుంది అంటే కిలోమీటర్కు 17 కోట్లు సరిపోతుందట కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఈ 57.5 కిలోమీటర్ల కోసమే నేను 1.5 కోట్లు ఖర్చు పెడతా అంటుండు అక్కడనేమో కిలోమీటర్కు 17 కోట్లు ఖర్చు అవుతదంట ఇక్కడ కిలోమీటర్కి 2700 కోట్లు ఖర్చు అవుతదంట దీనికి ఇక మమ్మల్ని మద్దతు చెప్పమంటే ఎట్లా చెప్పాలి